घर पर तो राखा मां बाबा సందేహమే లేదు. నాకు ప్రధాన జీవన మరియా నిజంగా గర్భవతి. ఆమెకు నా పట్ల నమ్మకం లేనట్టుంది, అందుకే ఆమె ఈ విధంగా పాపం చేసింది. అయినను నేను ఆమెను అవమానపరచకూడదు. కాబట్టి నేను ఆమెను రహస్యంగా వెళ్ళాడతాను. అబ్బా, ఇదంతా ఆలోచిస్తుంటే నా తల బద్దలైపోతుంది. నీ కొంచేపు విశ్రాంతి తీసుకుంటాను. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆమె మామూలు స్త్రీ కాదు, ఆమె ఒక కుమారుని కనును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. కనుక నీవు ఎటువంటి సందేహం లేకుండా మరియను నీ భార్యనిగా చేర్చుకును. చిత్తం దేవుని దాసుడే నేను. దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి ఏమి నా భాగ్యము ప్రజలందరినీ నేను ఈ క్షణముంచి సంరక్షకుడు. నేను వెంటనే వెళ్ళి మరియు నా భర్త చేర్చుకుంటాను.